పంచి రాశిరెడ్డి గారు పంచి ఊడదీశాడా? 2009 ఎలక్షన్లో పంచి ఊడిపోయింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది పంచి ఊడిపోయింది, అదే ఈయనే ఊడదీసేశాడా? ఏం ఊడదీశాడు, ఏం పొడిచాడు, అడ్రస్ లేడు మళ్ళీ 2014 దాకా అడ్రస్ ఉన్నాడా? పంచి ఊడిందా రాజశేఖర రెడ్డి గారిది? రాజశేఖర రెడ్డి గారు కట్టుకున్న పంచికున్న దార పోగును కూడా ముట్టుకోలేవు. ముట్టుకున్నావా, ముట్టుకోగలిగావా? సొల్లు అదే చెప్పేది, సొల్లు కబుర్లు మనవాడు, సొల్లు కబుర్లకి పెత్తందారి పెద్ద ముత్త ఐదవ సొల్లు కబుర్లు ఒకదంపుడు ఉపన్యాసానికి. చెప్పండి రాజశేఖర రెడ్డి గారు పంచి పోగన్న ముట్టుకున్నాడా? పంచికి ఆలాడే పోగునేమన్నా ముట్టుకోగలిగాడా అంట? ఏం చేశారు? ఏదైనా చెప్పచ్చు, మాకు ఇక్కడ ఏదో కొంగల మల్లయ్య గట్టని ఇక్కడ ఒకటి ఉంది జకైపేట దగ్గర, మాలో ఒక దొంగ కూర్చుని కాళ్ళు ఉండేవి కాదంట, నేను లేస్తే మంచోని కాదు చంపేస్తాను పెద్ద దొంగని గజ దొంగని రాండి నేను అంట. అట్ట ఊరికి నేను లేస్తే మంచోని కాదు, ఊరికి సొల్లు కబుర్లు చెప్తాకి తప్పితే ఏం చేశాడు చెప్పన్న? ఓడించగలిగాడా రాజశేఖర రెడ్డి గారిని? రాజశేఖర రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఆపగలిగాడా? ఏం నష్టపరచగలిగాడు? పోనీ రాజశేఖర రెడ్డి గారికి నిజంగానే పంచి లాగాడా? పంచుడు లాగాడు వెళ్ళి. తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఊరికే రాజకీయంగా మాట్లాడతాం పంచిగా లాగుతామా అని చెప్పి. ఇవన్నీ చెప్పండి, ఇదే ఈ సొల్లు కబుర్లే ఇవన్నీ. రాజశేఖర రెడ్డి గారితో ఏంటి నువ్వు పోరాటం చేసింది? మైకు ముందు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నాలుగు మాటలు తిడతాను, లేదా అమరరాంబాబు గారు నాలుగు మాటలు అంటాడు, లేదా అతను మమ్మల్ని అంటాడు, పెద్ద పోరాటం అది. అసలు ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి దిక్కుమాలిన కర్మ ఎవరికైనా వస్తుందా? 2009 సంవత్సరంలో చంద్రబాబు నాయుడిది అద్దె సైకిల్, రామా దొంగ సైకిలు రామారావు గారి దగ్గర నుంచి కొట్టుకొచ్చిన సైకిలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పోతే కానీ రాష్ట్రానికి దరిద్రం పోదని చెప్పి, ఇతను పెద్ద దొంగని, రామారావు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచాడని, మోసం చేశాడని, కుట్రలు కుతంత్రాలు చేసి పార్టీని లాక్కున్నాడని చెప్పని మాట్లాడిన అదే నోటితో మళ్ళీ 2012లోనే చంద్రబాబు ఇంటికి వెళ్ళి నేను పార్టీ పెడదాం అనుకుంటున్నాను వద్దా అని లేదా అని అడగటం, 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఓటేయండి నాది బాధ్యత ప్రశ్నిస్తానని చెప్పి చెప్పి నెలకు ఒకసారి పంచి కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఏదోటి తాగేసి ఏదోటి తినేసేసి 5 ఏళ్ళు కాలక్షేపం చేసి 4 ఏళ్ళు మళ్ళీ 2018లో తండ్రిని కొడుకుని చంద్రబాబుని చంద్రబాబు నాయుడు కొడుకుని పచ్చి బూతులు తిట్టి అసభ్యమైన మాటలు మాట్లాడి మళ్ళీ 2019 తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కాపీళ్ళీలు తాగేవాడు, ఎంత కర్మ ఎవరికైనా రాజకీయాల్లో పడుతుందా? ఇంతకన్నా దిక్కుమాలిన రాజకీయ చరిత్ర ఎవరికైనా ఉంటుందా? ఇన్నిసార్లు గోడ దూకటం ఎవడం వల్ల నవ్వుద్దా? అసలు మామూలుగా ఆయాసం కూడా రాదనుకోండి, అసలు మామూలుగా పాల్పిటేషన్ అంటారు, కాస్త పరిగెడితే ఆయాసం వస్తుంది, ఇటు గోడ దూకి అటు గోడ దూకి అసలు ఎన్ని గోడలు తీయట, అటు దూకి ఇటు దూకి అసలు ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర ఎవరికైనా ఉందా? ఒక్క మాట అండి, ఆయన ఆసాంతం, మీరు ఆయన స్పీచ్ ఏం మాట్లాడాడు? నేను ముఖ్యమంత్రి అవుతానని 175 సీట్లలో 90 సీట్లు మనం గెలుస్తామని మీరు నాకు నమ్మకం ఇవ్వగలరా అని ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? మీటింగ్కి వచ్చి జెండా మోసే కార్యకర్తలను అడుగుతున్నాడు. అసలు నాయకుడి లక్షణం ఏంటి? మీటింగ్కి వచ్చి జెండా మోసే కార్యకర్తలో స్థైర్యాన్ని నమ్మకాన్ని కలగజేయాల్సింది బాధ్యత ఎవరిది? నాయకుడిది. కానీ ఇక్కడ ఏమైంది? రివర్స్ మొత్తం అని వాళ్ళని అవమానపరిచి, వాళ్ళు నువ్వు గెలిచినా పోయినా నీతో ఉంటాకి జెండా మోయటాకి వచ్చిన వాళ్ళని, నేను మిమ్మల్ని నమ్మట్లేదు కానీ మీరు నన్ను నమ్మండి, నేను ప్యాకేజీ తీసుకోవట్లేదని ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడుగా. నేను చంద్రబాబు దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే మళ్ళీ ఒంటరిగా వెళ్ళి కుక్క సాగు నేను సావలేను, అందుకని నేను చంద్రబాబు వెళ్ళిపోతున్నానని మాట్లాడుతున్నాను. ఎవరు చెప్తున్నారు? తన నోటితో తనే చెప్తున్నాడు కదా. అంటే జనం నమ్మేట్టుగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు మాట్లాడతారు.
ప్రశ్నించడం నీ ఒక్కడ వల్లే వచ్చేయండి, అందరికీ ప్రశ్నిస్తా. నిన్ను నువ్వు మాత్రం అందరినీ బూతులు తిడతావు, పెతోడిని లూజ్గా మాట్లాడతావు, పెతోడిని ఏరా ఒరే ఎదవ సన్నాసి అని మాట్లాడతావు, నిన్ను మాత్రం అమ్మో సార్ అయ్యా అన్నానా? చాలా ఉంది బడాయి నీ దగ్గర. నాదొక్క మాట అండి, ఇంతవరకు ఎవరితో యుద్ధం చేశాడు ఒక మాట చెప్పండి? అంత షో పీటింగ్ బాబాయ్ తప్పితే మనోడు బిల్డప్ బాబాయ్ అంటారు, మనోడు బిల్డప్ బాబాయ్ తప్పితే ఏంటి చెప్పండి? ఎవరితో పోరాటం చేశాడు? బేగంపేట పోలీస్ స్టేషన్, మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తుపాకి మీడియా వాళ్ళకి చూపించి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం బిల్డప్ బాబాయ్ కదా అది? ఆంధ్రభూమి ఆఫీస్ ముందుకెళ్ళి దుర్భాషలాడటం, పేపర్లను తిరగటం, నా గురించి తక్కువగా రాస్తారా మా గురించి అని చెప్పని, అది బిల్డప్ కాదా? చంద్రబాబు నాయుడిని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని, టీవీ 5ని, టీవీ 9ని మా గురించి, మా అమ్మ గురించి, మా కుటుంబ, మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి బూతులు తిట్టిస్తారా అని చెప్పి చంద్రబాబు నాయుడిని వీళ్ళందరినీ నోటుకొచ్చినట్టు తిట్టి మీ అంత చూస్తానని చెప్పని, తెల్లారేపటికి మళ్ళీ ఆడ సంకనెక్కేయడం అనేది ఇది బిల్డప్ కదా? పవన్ కళ్యాణ్ అని బిల్డప్ బాబాయ్ కదా, ఏముంది అంత బిల్డప్లే. ఇప్పుడు ఎవడి మీద పోరాటం చేశాడు? ఎవరికి ఎవరికి ప్రాణం త్యాగం చేయడానికి ప్రయత్నం చేశాడు చెప్పండి? ఇప్పుడు బానిసల్లాగా చూస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూస్తున్నాడు? బిల్డప్ బాబాయి, దత్తత తీసుకున్న బాబాయి ఇద్దరు ఉంటారు కదా, బిల్డప్ బాబాయి, దత్తత తీసుకున్న బాబాయి ఇద్దరు రేపు 24లో వస్తారు కదా, అప్పుడే మాట్లాడుకుందాం. ప్రజలు గుండెల్లో ఉండాలి తప్పితే మన నోటుకు వచ్చిందల్లా మాట్లాడితే ఇదే సరిపోద్దా? మోడీ గారిని తిట్టావు, మోడీ గారు సంకనెక్కావు, మోడీ గారు ఏం మారిపోయాడు? 2019 ఎన్నికలకి తర్వాత మోడీ గారు ఏం మారాడని చెప్పి ఆయన సంక్రక్యం, అందరినీ మోసం చేయటమే కదా బిల్డప్ అనిసే బిల్డప్ బాబాయే కదా. ఎక్కడికి వెళ్ళారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మన బిల్డప్ ఏమైంది బిల్డప్? ఇవాళ మాట్లాడతాడు మళ్ళీ పచ్చి మోసం దగ నేను అమిత్ షాతోనూ మోడీతో మాట్లాడతానంటాడు. అంటే ఇప్పుడు దాకా మాట్లాడలేదుగా, అంటే మొన్న కూడా మాట్లాడలేదుగా. ఇది బిల్డప్ కాదు ఏంటి బిల్డప్ బాబాయ్? సంబరాల రాంబాబు అంటూ నువ్వు బిల్డప్ బాబాయ్ కాదా? మేమేం పీకామో పీకలేదో ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు తెలుస్తారు. మోడీ గారితో సావాసం చేస్తా, 5 ఏళ్ళు చంద్రబాబు నువ్వు కలిసి అధికారాన్ని ఇక్కడ పరిపాలించి ఈ రాష్ట్రాన్ని 8 సంవత్సరాలుగా నువ్వు మోడీ కలిసి పరిపాలిస్తాయి దేశాన్ని, ఏం పీకావు నువ్వు? ఏం పీకేవి రాష్ట్రానికి? ముందు సమాధానం చెప్పు, నన్ను ప్రశ్నించే ముందు నువ్వు సమాధానం చెప్పు. ఈ బిల్డప్ బాబాయ్ ఎంతసేపు పారిపోవటమే కదా, వైజాగ్ రమ్మన్నాడు చంద్రబాబు మోడీ మీద, చంద్రబాబు మీద యుద్ధం చేద్దాం, ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నం రమ్మన్నారు కొవ్వొత్తులు ర్యాలీ చేద్దామని. పాప అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వైజాగ్ వెళ్ళిపోయాడు, నిజంగానే రమ్మన్నాడు. ఏడు బిడ్డ బాబా ఏడు, మీరు 9 మంది ఎంపీలు రాజీనామా చేయండి, నేను ఢిల్లీ వచ్చి మొత్తం అందరినీ చుట్టేస్తాను, మొత్తం అందరి దగ్గర మొత్తం ఓట్లు పోగేస్తా పార్లమెంట్లో. చంద్రబాబు నాయుడు నమ్మలా ఇవన్నీ కలిసి తిరిగారు కదా, మేము నిజంగానే శంషేర్ గారు అతను నమ్మేం వచ్చేస్తాడనుకుని మేము అనుకుంటే బిల్డప్ బాబాయ్ మళ్ళీ అడ్రస్ లేడు బాబాయ్.